హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. దిస్ ఇస్ జితేందర్. ఈరోజు నేను బాంబేకి వెళ్ళాలి, అక్కడ సైట్కి. సో అక్కడ నేను వెళ్ళేటప్పుడు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది నాకు. ఇక్కడ ఒక కల్సుబాయ్ అని ఒక మౌంటైన్ ఉంటుంది, అది ట్రెక్కింగ్ చేయాలి. నేను ట్రైన్లో వెళ్తున్నా ఇప్పుడు పొద్దు పొద్దున. మన్మాడ్ దాటిన తర్వాత ఒక మౌంటైన్ కనపడింది, దానిపైన మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్టుగా ఉంది. ఇది ఒక వింత ఆకారం ఈ ఏరియాలోనే, అదొక హైలైట్ అనమాట. తర్వాత కాసేపటికి అది థమ్సప్ లాగా అవుతుంది. యాక్చువల్గా థమ్సప్ దాని పేరు, ఆ మౌంటైన్ పేరే థమ్సప్. సో ఇప్పుడు మనకి క్లియర్గా చూడొచ్చు, రైట్ హ్యాండ్ ఇట్లా థమ్స పెద్ద బటర్వేలు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది క్లియర్గా మనకి. సో ఇంతకుముందు నేను ఆ డైరెక్షన్ చూస్తే మాత్రం అది ఒక మిడిల్ ఫింగర్ చూపించినట్టుగా అనిపించింది సన్నగా. ఇప్పుడేమో థమ్సప్ బటర్వేలు ఆకారం క్లియర్గా చూడొచ్చు. సో ఇది మన్మాడ్ దాటిన తర్వాత నాసిక్ వస్తుంది. నాసిక్ దాటిన తర్వాత అక్కడ నాసిక్లో దిగాలి అనమాట. నేను దిగిన తర్వాత నేను మహారాష్ట్రలోని అతిపెద్ద పర్వతం కల్సుబాయ్ పీక్ అంటారు దాన్ని. సో అది నేను ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనుకున్నానంటే రీసెంట్గా నేను కేరళకి వెళ్ళాను, అక్కడ అన్నాముడి అనే పర్వతం దాని బస్సులో వెళ్ళాను పక్క నుంచి. కానీ ఈసారి ట్రెక్కింగ్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు. సో ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు కల్సుబాయ్ మౌంటైన్కి వచ్చాము. అక్కడ కనిపించే మౌంటైనే కల్సుబాయ్. సో ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా చూశారు కదా, వీళ్ళందరూ ట్రెక్కింగ్ చేయడానికి వచ్చారు. అక్కడ మనం ఎక్కడికైతే సమ్మిట్ అక్కడ పైనకి వెళ్తామో అది మబ్బుల్లో కప్పబడిపోయింది, కనిపించట్లేదు మనకు అసలు. పైన చూడొచ్చు, పైన మబ్బులో కప్పేసేదాన్ని. సో ఆ దారిలో ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఆ ట్రాక్ అంతా కూడా అదే, పైకి ఎక్కిన తర్వాత ఇంకా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ మబ్బుల్లో కనిపించట్లేదు ఇప్పుడు మనకి. సో ఈ ఊరిలోంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర బస్, అక్కడ ఒక గోటి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఇక్కడికి. ఇక్కడ బస్సు దిగిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఊర్లోంచి బయటకు వచ్చేసి ఇలా దారిలో వెళ్తున్నా అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది, 9:30 అవుతుంది ఉదయం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆల్రెడీ 5,000 పీపుల్ పైనకి ఎక్కేశారు ఈరోజు, సండే ఈరోజు. సో 5,000 మంది ముందే ఎక్కేశారు పొద్దున. ఇప్పుడు 4:00కి స్టార్ట్ చేశారంట చాలామంది. నేను ట్రైన్ దిగేసి పొద్దున 6 గంటలకి ట్రైన్ దిగి అక్కడ నుంచి బస్సు ఎక్కేసి అదంతా అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సో నాతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉంది, లగేజ్, అది ఒక 5-6 కేజీస్ ఉంది. డ్రెస్సెస్, అందులో చార్జర్లు అవి ఉన్నాయన్నమాట. సో నాతో పాటు అది నేను ఇక్కడ ఎక్కడ కూడా పెట్టలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నాను, నాకు తెలియదు అది వెంట తీసుకెళ్ళడం, అది ఒక డ్రాబ్యాక్ అయింది నాకు. ఇంకో విషయం ఏంటంటే నేను పొద్దున్న 9:30కి నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు సన్లైట్ ఉంది బాగా, కూడా చాలా సన్లైట్ ఉంది, ఎండ కొట్టేస్తుంది, చెమటలు బట్టలని తడిసిపోయాయి అనమాట. సో మనం పైకి ఎక్కుతూ ఉంటే చాలా వ్యూ చాలా బాగుంది. వాళ్ళందరూ చూడొచ్చు లైన్గా ఎలా ఎక్కుతున్నారో పైకి. చాలా కష్టమైనది ఇది, అంటే ఇప్పుడు టోటల్ దీన్ని హైట్ ఎంత అంటే 1,640 మీటర్లు. సో బేస్ నుండి ఎక్కడైతే నేను బస్సు దిగానో అక్కడికి 800 ఆల్రెడీ అక్కడ హైట్ ఉంది. సో నేను మిగతా 840 మీటర్లు నేను పైకి ఎక్కాలన్నమాట. అది ఎక్కడానికి ఒక 5-6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది క్రాస్గా. సో నేను మధ్య మధ్యలో ఎక్కినప్పుడల్లా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ ఆ వ్యూ ఎలా కనిపిస్తుందో. కింద ఏదైతే ఊర్లోంచి వచ్చానో ఆ ఊరు, ఆ బస్ స్టాప్ అక్కడ నుంచి అంతా కూడా అవన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కింద నుండి. ఇది పైకి ఎక్కేటప్పుడు పక్కన ఉన్న చిన్న చిన్న పర్వతాలు వాటన్నీ చూడొచ్చు క్లియర్గా. సేమ్ ఇప్పుడు చూసేది కూడా బస్సులోంచి వచ్చేటప్పుడు కనిపించింది. ఇంతకుముందు ఫస్ట్ మబ్బులన్నీ అక్కడ ఆనుకొని కనిపించాయి కదా, అదనమాట. సో ఆ పర్వతానికి మనకి మధ్యలోనే ఊరు ఉంది. అక్కడ చూడొచ్చు రోడ్డు కూడా కనిపిస్తుంది, రోడ్డు పైన వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ ఊరే అనమాట, ఈ ఊరు పక్కన అన్ని పార్కింగ్ చేసుకున్నారు వెహికల్స్ అన్నీ కూడా. సో అది లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు గోటీకి వెళ్తాం అనమాట, నాసిక్ కింద. ఇక్కడ కనిపించేది హోటల్స్, అవి దారిలో వచ్చేటప్పుడు అదొక రెస్ట్ తీసుకోవడానికి చాలా హోటల్స్ ఉన్నాయి పైకి ఎక్కడ వరకు, ఎందుకంటే మహారాష్ట్రలోనే ఇది అతిపెద్ద పర్వతం అనమాట కల్సుబాయి. సో కల్సుబాయి అని పేరు ఎట్లా వచ్చిందని తెలుసుకుంటే, కల్సుబాయి అనే ఒక అమ్మాయి ఊర్లో ఉండేదంట. తను ఊర్లో అందరితో చాలా బాగా ఉండేది. సో కొన్నాళ్ళ తర్వాత సడన్గా ఆమె ఆ కొండకి, కొండ వైపుకు వెళ్ళిపోయిందంట, పైకి ఎక్కేసిందంట. ఎక్కిన తర్వాత కనిపించలేదంట, మళ్ళీ తిరిగి రాలేదంట. సో ఆమె జ్ఞాపకార్థం ఆ కొండపైన కల్సుబాయి అని ఒక గుడి కూడా కట్టించారు పైన. సో నేనైతే పైకి ఎక్కేస్తున్నాను,
పైకి ఎక్కుతున్న కొద్దీ కింద వ్యూ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. దాంతోపాటు నా పరిస్థితి కూడా చాలా చాలా అంటే చాలా అలసిపోయా అనమాట. వాకింగ్ చేయలేక, ట్రెక్కింగ్ చేయలేక, మామూలు ట్రెక్కింగ్ కాదు, 840 meters పైకి ట్రెక్కింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తే ఎలా ఉంటుంది, కాళ్ళు మెయిన్గా కాళ్ళు నొప్పులు అనమాట పైకి ఎక్కాలంటే. అయినా కూడా నేను ఎక్కేసాను. సో కొంచెం దూరం వచ్చిన సగం ట్రెక్కింగ్ అయిన తర్వాత ఇంకా వర్టికల్గా ఉంటుంది, మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్ల పైనుంచి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళేటప్పటికీ పైనుంచి వేల మంది కిందికి దిగుతున్నారు, వాళ్ళందరినీ దాటేసుకుంటూ వెళ్ళడం ఇబ్బంది అయింది. నాతో పాటు ఇంకా కొద్ది మంది పైకి ఎక్కుతున్నారు, చాలా లేట్ అయింది కాబట్టి. ఈ లైన్ అంతా కూడా చూడొచ్చు, వీళ్ళంతా స్ట్రక్అప్ అయిపోయారు. ఇక్కడ దిగడానికి ఇక్కడ సరిపోవట్లేదు. ఆ దిగే వాళ్ళు కాళ్ళ నొప్పుల వల్ల స్లోగా దిగుతున్నారు. వాళ్ళ మెట్ల దగ్గర ఐరన్ స్టేయర్స్ ఉన్నాయి కదా అక్కడ. సో ఈ లైన్ ఆగిపోయింది, ఇంకా చాలామంది పైన ఉన్నారని చెప్తున్నారు. సో ఈ కొండలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంకా వర్షాకాలము ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. సో పచ్చదనం అనేది ఇంకా రాలేదన్నమాట ఎక్కువగా. సో ఆ పల్లెటూరులో చుట్టుపక్కల ఊర్లు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మంకీస్ కూడా ఉన్నాయి. సో పైకి ఎక్కిస్తున్న కొద్దీ ఆ మబ్బులకి దగ్గరగా వెళ్తున్నాం అన్నమాట. దాంతోపాటు మనకు వెదర్ కూడా చాలా కూల్ అయిపోయింది. మనం ఎప్పుడైనా సరే ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొండలపైన ఎక్కేటప్పుడు కొంచెం పైకి ఎక్కిన తర్వాత వాతావరణం చల్లగా ఉంటుంది, ఎందుకంటే మేఘాలు ఉండే ప్లేస్ చల్లగానే ఉంటుంది ఎప్పుడైనా. వీళ్ళు స్టూడెంట్స్ అందరూ, చాలామంది స్టూడెంట్స్, లేడీస్, జెంట్స్ అంతా కూడా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే కలసుబాయి మౌంటైన్ అనేది మహారాష్ట్రలో 1 హైట్ కాబట్టి, అన్నిటికంటే పెద్దది కాబట్టి దీన్ని ట్రెక్కింగ్ చేయడం ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు వీళ్ళంతా. సో దానికోసం ఖచ్చితంగా ఇదొక టాస్క్ అనమాట. ఈ ట్రెక్కింగ్ చేస్తేనే ఇక్కడ వాళ్ళకి ఇదొక గ్రేట్నెస్ అనమాట, ఈ ట్రెక్కింగ్ చేయడం. సో నేను కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఒక ఎక్కడానికి ఇబ్బంది ఒకటి ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను నేను కూడా. పైకి ఎక్కిన తర్వాత నాకు మబ్బులు కింది వైపు కనిపిస్తున్నాయి, అంటే మబ్బుల కన్నా హైట్లోకి వచ్చేసాను ఆల్రెడీ. ఇక్కడ రైలింగ్స్ చూడొచ్చు, ఇది కొంచెం కిందికి వెళ్ళడానికి ఉంది. ఆ కొండకి సైడ్లో అక్కడ కలసుబాయ్ అని రాసి ఉంటుంది హిందీలో, మరాఠీలో రాసి ఉంటుంది అక్కడ. సో ఏదైతే మెయిన్ గుడి ఉంటుందో అన్నిటికన్నా హైట్ ప్లేస్లో గుడి ఉంటుంది. గుడి కన్నా హైట్ ఇంకేమి లేదు, జెండాలు ఉంటాయి అంతే. సో దానికి స్ట్రైట్గా ఇటు పొడుగ్గా ఉంది పర్వతం, అటు సైడ్ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్. చుట్టూరా పర్వతాలు ఇక్కడ అన్నీ కూడా ఈ ఏరియాలో, మహారాష్ట్రలోనే ఇది పెద్ద పర్వతం అన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ ముందు అక్కడ స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు కనిపించింది, అక్కడ మబ్బులు ఉన్నాయి కదా, అక్కడ స్ట్రైట్గా వెళ్తే అక్కడ ప్లే గ్రౌండ్ లాగా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి వచ్చాను. సో నాకు నా డ్రెస్ అంతా కూడా పాడైపోయింది చెమటలకి. ఎంత చెమటలు వచ్చాయంటే నేను ఇప్పటికీ 3 liters ఆఫ్ వాటర్ తాగానేది పైకి ఎక్కేసరికి. నాకు 3.5 hours పట్టింది. నార్మల్గా యావరేజ్ టైం 4 hours, నేను 3.5 hours ఎక్కేసాను. సో ఈ మబ్బుల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత కూల్గా ఉందంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే అనిపించింది అనుకోండి ఈ మేఘాలు తాకిన తర్వాత. సో ఇది ఒక పెద్ద విషయమే అన్నమాట పైకి ఎక్కడం అనేది, మామూలుగా లేదు. పైకి ఎక్కిన తర్వాత కూడా ఇది అంత బండరాలు, ఇక్కడ చెట్లు అలాంటివి ఏమీ లేవు. సో ఇక్కడ చాలాసేపు రెస్ట్ తీసుకొని చుట్టూరున్న చూడండి, నేను వచ్చిన ప్లేస్ అది, ఆ రోడ్డు పై నుంచి వచ్చేసాను. మళ్ళీ మరి లాస్ట్లో వీడియో లాస్ట్లోనే కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను ఇటువైపు కొండవైపు. ఇదే పల్లెటూరు, అక్కడ నుంచి నేను వచ్చాను. ఇక్కడ మధ్యలో హోటల్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రతి చోట హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కింద బేస్లో అయితే 20 rupees నార్మల్గా, కానీ పైకి వస్తున్న కొద్ది 30 rupees మరియు 40 rupees కూడా అంటున్నారు. ఎందుకంటే అది మోసుకోవడానికి ఎక్కువ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కాస్ట్ పెంచేస్తారు. ఇదన్నమాట గుడి. గుడి పైన సేమ్ యాజ్ యూజువల్ గుడి పైన ఒకటి చాలా మంచిగా పెయింటింగ్ చేశారు, ఆన్షియంట్ పెయింటింగ్స్. ఇక్కడ చాలామంది ఆ జెండా పట్టుకొని ఫోజులు ఇవ్వడం, ఇక్కడ ఈ బండ పైన ఫొటోస్ దిగడం, అది ఎప్పుడు ఊడిపోతుందో అన్నట్టుగా ఉంది దానిపైన చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. సో ఇది ఒక్కోసారి మబ్బు వచ్చి కప్పేస్తుంది, పక్కన ఉన్న మనిషి కూడా కనిపించడు, అంత థిక్గా ఉంటుంది ఇక్కడ ఫాగ్ అంటే క్లౌడ్ అన్నమాట.
సో చాలా బాగా అనిపించింది అనమాట పైకి ఎక్కడం అనేది. ఇంకా మాన్సూన్ ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ చేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే. కాకపోతే వర్షం వచ్చినప్పుడు స్లిప్పరీ ఉంటుంది, ఎందుకంటే పర్టికులర్ అక్కడికి మెట్ల లాంటిది ఏమి ఉండదు, మట్టి పైన నడవాలి కాబట్టి. సో ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటా, ఎందుకంటే ఎవరు కూడా తెలుగు వర్షన్లో ఇది నేను వీడియో చేశాను ఎవరు కూడా ఎక్కి ఉండరు, చాలామంది ఎక్కడానికి కూడా చాలామంది ధైర్యం చేయరు, అక్కడికి వెళ్ళరు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను. ఇలా పల్లెటూర్లో దూరం నుంచి కనిపిస్తున్నాయి కొండపై నుంచి. సో నా షర్ట్ మొత్తం కూడా ఇలా ఊరిపోయిందన్నమాట. నేను కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. కింద హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్ ఇక్కడ. సో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మబ్బులు ఎక్కడైతే ఉంటాయో ఆ హైట్కి వచ్చేసాను, అంటే నా లెవెల్గా ఉన్నాయన్నమాట మబ్బులన్నీ కూడా. ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు కొండలపైన, కొద్ది కొద్ది ల్యాండ్. ఇంకా వీళ్ళు ట్రాక్టర్స్ ఏం వాడరు, ఇక్కడ ఎద్దులతోనే దున్నుతారు. సో మబ్బులు చూడండి ఎలా ఉందో, మనకి చిన్న కింద నుండి చూస్తే ఏదో మబ్బులు అనిపిస్తాయి కదా, ఇప్పుడు మనం అదే హైట్లో ఉన్నాం, సేమ్ మబ్బుల హైట్లోనే. కానీ కొండల్ని చూస్తుంటే చాలా బాగుంది, అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అలాంటివి ఉన్నాయి. ఇంకా మనం పైనుంచి చూడొచ్చు ఆ పల్లెటూర్లలో అక్కడ వర్షం పడినప్పుడు వచ్చిన నీళ్ళను కూడా చూడొచ్చు. చూడండి అక్కడ వర్షం పడిన తర్వాత నీళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి. సో అమేజింగ్గా ఉంది. ఇలాంటి కొండలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయి. ఇది అన్నిటికన్నా పెద్దది కాబట్టి ఫస్ట్ నేను దీనిపైకి వచ్చేసాను. సో నేను ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోస్లో ఉంటాయి నేను ముంబైకి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి ల్యాండ్ అవ్వడానికి టైం ఇవ్వకపోతే అది అక్కడే చక్కర్లు కొడుతుంది. ఆ చక్కర్లు కొట్టేది కూడా ఇదే ప్లేస్లో పైలట్ తిప్పుతూ ఉంటాడు అనమాట రౌండ్గా, మనం ఆ ఫ్లైట్లోంచి నేను చూడొచ్చు. సో అది చాలా బాగా కనిపిస్తాయి అప్పుడు ఆ కొండలు ఫ్లైట్లోంచి కూడా. నేను ఆ పాత వీడియోలోంచి ఒక క్లిప్ మళ్ళీ ఇందులో కూడా వేస్తాను, చూడండి ఒకసారి. సో ఫ్లైట్లోంచి తీసిన వీడియో ఇదన్నమాట. నేను ఫ్లైట్లో ఎన్నోసార్లు ముంబైకి వెళ్ళాను, చాలాసార్లు ఇలా కొండల్ని చూడాల్సి వచ్చింది. అక్కడ నేను హరిహర ఫోర్ట్ అలా ఎన్నో ఫేమస్ ఫోర్ట్స్, ఫేమస్ మౌంటైన్స్ అవన్నీ కూడా చూశాను నేను. సో అందులోంచి వీడియో వెతికి ఒకటి పెడుతున్నాను. ఇది లాస్ట్ టైం నేను ముంబైకి వెళ్ళినప్పుడు ఫ్లైట్లోంచి తీసాను అన్నమాట ఈ వీడియో. ఇలా ఉంటాయి మౌంటైన్స్ పైన చూస్తే. సో ఇది వ్యూ మాత్రం చాలా బాగుంది. పైన టెంపరేచర్ అనేది ఎండాకాలంలో అక్కడున్న టెంపరేచర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇదన్నమాట కలుసుబాయ్ మౌంటైన్. మనం ఒకసారి గుడి ఎలా ఉంది అనేది లోపల చూద్దాం. ఒక విగ్రహం ఉంటుంది గుడి లోపల కలుసుబాయ్, ఇదన్నమాట. ఆ కలరు ఆ డిజైన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి బయట. సో ఇదన్నమాట కలుసుబాయ్ టెంపుల్, ఆవిడ పేరు మీద ఇక్కడ గుడి కట్టించారన్నమాట ఊరు వాళ్ళు. సో మళ్ళీ దిగడానికి వెళ్తున్నాను, కిందికి దిగేసి వెళ్తున్నాను. కింద కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇలా ఉంది వ్యూ. సో మళ్ళీ దిగేటప్పుడు అప్పటికి కూడా టెంపరేచర్ ఇక్కడ కూల్గానే ఉంది. ఇంకా డౌన్కి వెళ్తున్న కొద్దీ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ వేడిగా ఉంది సగం దూరం వచ్చేసిన తర్వాత. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ టెంపుల్ చూడొచ్చు ఎలా అనిపిస్తుందో. ఫస్ట్ టైం నా ట్రెక్కింగ్ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. సో ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.